పండుగ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా రంగులు జల్లుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే నిన్న కామున్ దహనం జరిగింది, ఈ రోజు హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. హోలీ పండుగ ఇవాళ రేపా అని చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే ప్రజెంట్ మనం నక్లెస్ రోడ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కొంతమంది అయితే హోలీ ఆడుతూ మనకు కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. సో హోలీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? హాయ్, నా పేరు తేజస్విని. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి? అయితే చాలా వరకు కూడా అంటే ఎప్పుడు చూసినా కూడా మనకు హోలీ పండుగ రోజు ఇక్కడ పీపుల్ ప్లాజా నక్లెస్ రోడ్లో చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఈసారి చాలా తక్కువ మెంబర్స్ కూడా ఉన్నారు. సో మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? యాక్చువల్లీ అందరికీ కన్ఫ్యూజన్ ఉంది, ఈ రోజా రేపా హోలీ అని చెప్పి. కాకపోతే ఈరోజు మాకు హాలిడే వచ్చింది, సో అందుకని ఈరోజు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వెరీ హ్యాపీ అండ్ హ్యాపీ హోలీ టు ఆల్. థ్యాంక్ యూ. సో నార్మల్గా మనము ఈసారి ప్రతిసారి కూడా న్యాచురల్ కలర్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో ఈసారి మీరు ఏ కలర్స్ తీసుకున్నారండి? అంటే న్యాచురల్ కలర్స్ని ప్రిపేర్ చేసుకునేంత టైం దొరకలేదు. సో ఈసారికి మేము నార్మల్ కలర్స్ అంటే ఎక్కువ కుంకుమ, పసుపు అంటే అలాంటివి యూజ్ చేసాం, కానీ మిగిలిన కలర్స్ మాత్రం బయట దొరికినవే తీసుకున్నాం ఈసారి అయితే. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము చాలా హోలీ అనేది యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్రెండ్స్తో చేసుకుంటాము. ఇప్పుడు ఏంటంటే అవుట్ స్టేషన్స్కి వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ చాలా వరకు మిస్ అయిపోతాం. సో ఆ ఫీల్ ఉండదు. ఏంటంటే మేము మా హోమ్ టౌన్స్ డిఫరెన్స్, సో ఎప్పుడైనా ఏ ఫెస్టివల్ అయినా మిస్ అవుతాం. బట్ ఈ టైం హోలీని ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతిసారి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? లాస్ట్ టైం ఎట్లా సెలబ్రేట్ చేసుకుని ఉండే? లాస్ట్ టైం కోవిడ్ కదా, అంతా వర్క్ ఫ్రమ్ హోమ్లో అయిపోయింది. సో లాస్ట్ టైం హోలీ కోవిడ్ హాలిడే ఇచ్చాం. ఓకే, సో ఈసారి ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలా తక్కువ, మీ ఓన్లీ మీ ఫ్యామిలీ ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే మెంబర్స్ తక్కువనా ఎంజాయ్మెంట్ కానీ ఆ ఫీల్ కానీ ఎప్పుడు సేమ్ క్యారీ అవుతుంది. సో అదైతే చాలా బెస్ట్ అనిపిస్తుంది. సో మీరు చెప్పండి, మీ పేరు? రమ్య. రమ్య, సో మీకు మీ ఫ్యామిలీతో చేసుకోవడం ఎట్లా అనిపిస్తా ఉందండి? యాక్చువల్లీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము అందరం సెలబ్రేట్ చేసుకున్నాము. సో యా, ఇట్ ఈస్ జస్ట్ సో ఫన్. అంటే మేము యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ వచ్చింది ఎక్కువ మంది ఉంటారేమో ఆడుకోవడానికి అని వచ్చాము. బట్ టూ అవర్స్ సర్ప్రైజ్ మేము తప్పితే ఇంకెవ్వరు లేరు త్రూ అవుట్ నెక్లెస్ రోడ్. సో బట్ యా, యూనిక్గా మేము ఈరోజు ఆడుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఫన్. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ. నువ్వు చెప్పు. మీరు చెప్పండి. హాయ్. హాయ్ అండి. యా, సో యాక్చువల్లీ ఈ హోలీ చాలా స్పెషల్, మా పాపతో చేసుకుంటున్నాము. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ అంతా కోవిడ్తో అయిపోయింది. సో ఈ ఇయర్ తినతో చేసుకోవడం అండ్ మా ఫ్యామిలీ వాళ్ళతో చేసుకోవడం కూడా చాలా హ్యాపీ ఉంది. అంటే ఏమైనా మిస్ అనిపిస్తుందా? అంటే హోలీ అంటే చాలా మెంబర్స్ ఉండి చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది కదా. సో అదిగా ఆ క్రౌడ్ లేదు కొంచెం, బట్ యా మేము నలుగురం కూడా వీ ఎంజాయ్డ్ అలాట్. హ్యాపీ హోలీ టు ఎవ్రీవన్. హాయ్ పాప. Hi. Happy Holi. Are you enjoying? Enjoy? Yes. Are you enjoying? Yes. 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 నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా చెప్పు. నువ్వు హ్యాపీ హోలీ హోలీ ఆడావా? బాగుందా? బాగుంది. చూస్తూ ఉన్నాం కదా ప్రతిసారి మనకు పీపుల్ ప్లాజా దగ్గర ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు, హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. చాలా తక్కువ మెంబర్స్, ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు వచ్చి నార్మల్గా ఆడుకొని వెళ్తూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.